విజయ నిర్మలతో తనకున్న అనుబంధాన్ని అలాగే ఆవిడ మధుర స్మృతుల్ని ఆవిడ గొప్పతనాన్ని గురించి మనకి తెలియజేయడానికి మంత్రపరచుడేలో ఉన్నారు ప్రముఖ దర్శకులు శివ నాగేశ్వరరావు గారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్కారం. సో ఇవాళ చాలా దుర్దినం అని చెప్పాలి. అవును, విజయ నిర్మల గారి లాంటి గొప్ప దర్శకురాలు రోల్ మోడల్గా నిలిచిన ఇండస్ట్రీలో లేడీస్ ఇండస్ట్రీలోనే కదా బయట కూడా ఒక స్త్రీ శక్తి చూపించిన ఆవిడ పోవడం అనేది. అవును. సో ఆవిడ మీరు ఆవిడ దగ్గర అసిస్టెంట్గా కొన్ని సినిమాలు పనిచేశారు. పనిచేశాను. సో ఏ సినిమాలకు చేశారు, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది మీ? నేను మెడ్రాస్ వెళ్ళిన కొత్తలో ఒక సినిమాకి అప్రెంటిస్గా చేశానండి. ఓకే. అది వచ్చేసి అమ్మాయి మొగుడు మామకేముడు, దానికి కరుణానిధి గారి ప్రొడక్షన్. అది దానికి రచయిత త్రిపురనేని మహారాజు గారు. ఓకే. సో ఆ సినిమా అయిపోయిన తర్వాత ఆయన ఓన్గా ప్రొడక్షన్ చేస్తూ భోగిమంటలు అనే సినిమా, దానికి మహారెడ్డి గారు అబ్బాయి కిషోర్, ఆయన ప్రొడ్యూసర్ సత్యకిషోర్. ఓకే. సో విజయనంద గారిని వాళ్ళు డైరెక్టర్గా పెట్టుకున్నప్పుడు నన్ను కంపెనీ తరఫున రికమెండ్ చేశారు డైరెక్టర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా. సో ఆ విధంగా నేను మేడం దగ్గర అసిస్టెంట్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయినా కూడా నాకు నన్ను కంపెనీ అసిస్టెంట్ డైరెక్టర్ అని ఓ చిన్న ఒక రకమైన ముద్ర ఉండేది. దానికి ఏంటంటే జనరల్గా బేసిక్గా అసిస్టెంట్ డైరెక్టర్ అంతా డైరెక్టర్ ద్వారా అపాయింట్ అయిపోయి వస్తారు. ఓకే. సో ఎవరైతే కంపెనీ తరఫున వచ్చారో వాళ్ళు ఏమైనా అంటే డైరెక్టర్కి ప్రొడక్షన్ హౌస్కి ఏదైనా ఇబ్బందులు ఉంటాయి, ఈ ఇబ్బందుల్ని ఇతను ఎక్కువ చేస్తాడా, అట్లాంటివి చిన్న భయాలు ఉంటాయి. ఓకే. సో వాళ్ళు నాతో మింగిల్ అవ్వడానికి, నేను అలాంటి వాడిని కాదు అని తెలియడానికి వాళ్ళకు ఒక రెండు షెడ్యూల్స్ పట్టినాయి. తర్వాత మేడం కూడా నేను పనిచేసే విధానం, నా స్పిరిట్స్ అవన్నీ చూసి తర్వాత తను ఓన్గా ప్రొడక్షన్ చేస్తున్నాము. విజయకృష్ణ బ్యానర్ మీద ఆవిడ అప్పటికే చాలా సినిమాలు తీశారు. ఓకే. అంతం కాదు దారం అనే సినిమా నెక్స్ట్ చేయబోతున్నారు, దానికి ఆవిడ నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా తీసుకున్నారు. సో ఈ భోగిమంటల వర్క్ నచ్చి అసిస్టెంట్ తర్వాత అంతం కాదు ఆరంభానికి అప్పుడు కూడా తీసుకున్నారు మిమ్మల్ని భోగిమంటల తర్వాత? అవును. ఆవిడ అఫీషియల్గా నన్ను వాళ్ళ కంపెనీకి అసిస్టెంట్ డైరెక్టర్గా తీసుకున్నారు. సో మీతో పాటు ఆ సినిమాకి భోగిమంటల సినిమాకి ఎంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు పనిచేశారు మీరు కాకుండా? నేను కాకుండా ఇంకొక ముగ్గురు ఉండేవాళ్ళు అండి, నా పైన ఇద్దరు ఉండేవాళ్ళు. నేను అప్రెంటిస్ని కాబట్టి అంటే వాళ్ళ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఫోర్త్ అసిస్టెంట్ని. నా పైన ముగ్గురు ఉండేవాళ్ళు, ఒక ఆయన పేరు శేషు. ఓకే. ఆయన కో డైరెక్టర్, ప్లానింగ్ అంతా చూసేవారు. తర్వాత కిషోర్ అని ఇంకో అతను ఉండేవాడు, తర్వాత ఇంకో అతను ఉండేవాడు, తర్వాత నేను. సో ఎట్లా ఉండేవాళ్ళు సెట్స్లో? అంటే ఆవిడ ఆ సినిమాలో యాక్ట్ చేశారా, కొన్ని డైరెక్షన్ మాత్రమే? భోగిమంటలో ఆవిడ యాక్ట్ చేయలేదు. భోగిమంటలో కృష్ణ గారు, రతి అగ్నిహోత్రి హీరోయిన్. ఓకే. చాలా పెద్ద క్యాస్టింగ్ అండి. అంజలిదేవి గారు, కృష్ణకుమారి గారు, సత్యనారాయణ గారు, అల్లు రామలింగ గారు, గిరిబాబు గారు, చాలా పెద్ద క్యాస్టింగ్. దానిలో రాజుబాబు గారు ఒక చిన్న గెస్ట్ వేషం, ఒక కానిస్టేబుల్ వేషం వేశారు. అంటే ఆవిడతో సినిమా ఎందుకు ప్రొడ్యూసర్లు ఇష్టపడేవాళ్ళు అంటే ఆవిడ ప్లానింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రొడ్యూసర్కి ఒక్క రూపాయి కూడా నష్టం రాకూడదు అనేది ఆయన ఫస్ట్ మోటో ఆవిడది. ఓకే. దీనికి నాకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మేము రామచంద్రపురంలో షెడ్యూల్ చేసాం. ఈ రామచంద్రపురంలో షెడ్యూల్ చేసేదానికి ముందు ఏంటంటే ప్లానింగ్ ఎంత పకడ్బందీగా ఉంటుంది అంటే, సెట్ ప్రాపర్టీస్ అంటారు, మీకు ఐడియా ఉంది కదా, ఈ ఫోన్లో ఈ సెల్ ఫోన్ వాడాలి అని అంటే దీన్ని ముందే సెలెక్ట్ చేసి పెట్టుకొని ఏ సెల్ ఫోన్ వాడాలి, హీరో హీరోయిన్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇలా ప్రాపర్టీస్ సినిమా మొత్తానికి రాసుకొని లిస్ట్ రాసుకున్నారు, అవి మొత్తం మెడ్రాస్లోనే కొనుక్కొని ప్యాక్ చేసి ఒక బాక్స్ దానికి సపరేట్ చేసి ఈ బాక్స్ తీసుకుని వెళ్ళి ఏ సీన్లో ఏది అవసరం అయితే దాన్ని తీసి బయటకు వాడేవాడు. దీనికి ఒక ఆర్ట్ అసిస్టెంట్ ఉండేవాడు, ఆర్ట్ అసిస్టెంట్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఇవన్నీ. ఓకే. ఇక్కడ రామచంద్రపురంలో ఒక పెద్ద కోట అనే ఉంటుంది, అక్కడ షూటింగ్ జరుగుతుంది. అంజలిదేవి గారి బొడ్లో వెండి తాళాలు గుర్తుండాలి. ఓకే. అది మిస్ అయ్యాం. అంటే మేము ఇంత పెద్ద బాక్స్ తీసుకెళ్ళి కూడా అదొక్కటి మిస్ అయ్యాం. ఓకే. ఇది హ్యూమన్ ఎర్రర్, అది మనం ఏం చేయలేం. ఇక్కడ ఏంటంటే పాయింట్, ఆవిడ ఎంత ప్రేమగా చూస్తుందో తేడా వస్తే సెట్లో నా టైం వేస్ట్ అవుతుంది అనేదానికి ఎవరిని స్పేర్ చేసేది కాదు. ఇంకా మిగతా ఇద్దరు, శేషు అనే ఆయన, ఇంకో నా ముందున్న వాళ్ళిద్దరూ ఇంకేం హెల్ప్లెస్ కండిషన్. సరే, అప్పుడు నేనేం చేశానంటే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి పెద్ద బంగ్లా ఉంది కదా, బంగ్లా బయట గేట్ బయట ఆపేశారు, షూటింగ్ చూడడానికి ఆపేసి ఇద్దరు కానిస్టేబుల్ని పెట్టారు. ఇప్పటిలాగే బౌన్సర్ గేమ్స్ లేదు. నాకు చూస్తే ఒక ఆవిడ బొడ్లో వెండితాళాలు గుర్తి కనపడుతుంది. ఓకే. నేను ఆవిడని, ఏమా షూటింగ్ చూస్తారా అన్న, చూస్తాను బాబు అంది. అయితే ఒక చిన్న అప్లికేషను, అంటే ఆవిడకి అప్లికేషన్ అంటే తెలియదు, ఒక చిన్న పని చేసి పెట్టాలి మీరంటే
మీ తాళాల గుర్తు నాకు ఇస్తే నేను మిమ్మల్ని షూటింగ్కి తీసుకెళ్తాను. అయ్యో తాళాల గుర్తు నేను ఎందుకు ఇస్తాను, కాదమ్మా నువ్వు తాళాల గుర్తు నాకు ఇస్తే మళ్ళీ నీకు ఇస్తాను నేను అని చెప్పి ఆవిడని కన్విన్స్ చేసి మిగతా వాళ్ళందరినీ తప్పించి ఆవిడని మాత్రం తీసుకొని ఇప్పుడు మేము ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి, ఫస్ట్ ఫ్లోర్లో షూటింగ్ జరుగుతుంది. నేను మెట్లెక్కి ఈవిడికి చెప్పాను, చూడమ్మా మా డైరెక్టర్ గారు మా మేడం వాళ్ళు కానీ ఆర్టిస్టులు కానీ చూసేటప్పుడు నువ్వు కనపడకుండా నేను ఒక ప్లేస్ చెప్తాను నీకు, అక్కడ నుంచో నువ్వు షూటింగ్ చూడొచ్చు, నిన్ను ఎవరు చూడరు, నువ్వు ఎవరికైనా కనపడితే మళ్ళీ మాకు ఇబ్బంది అని ఆవిడని కన్విన్స్ చేసి నేను నిన్ను పిలుస్తాను, అప్పటి వరకు నువ్వు మెట్ల దగ్గర ఉండని మెట్ల దగ్గర ఉండి షూటింగ్ చూస్తూ ఉండమన్నారు. నేను నీకు ప్లేస్ చెప్తాను మళ్ళీ వచ్చి తీసుకెళ్తా, ముందు తాళాల గుద్ది పైన ఇచ్చేస్తే మా సమస్య సాల్వ్ అవుద్ది. పరిగెత్తుకుంటూ మెట్లెక్కి వెళ్తున్నానండి, ఆల్రెడీ నా పైన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ సిగరెట్ కాలుస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు, నా దగ్గర తాళాల గుర్తు లాక్కొని నేను అప్పటి వరకు ఎన్నో వ్యయ ప్రయాసం అతను క్యారీ అవుట్ చేసి ఇప్పుడు ఒలింపిక్స్ గేమ్లో పట్టుకుని వెళ్తారు కదా, వాళ్ళు పట్టుకుని వెళ్ళి మేడం తెచ్చాను మేడం అన్నాడు. అంటే మీకు అర్థమైంది కదా, అర్థమైంది అంటే క్రెడిట్ ఎలా ఇతరులు కొట్టేస్తారు ఈజీగా. తర్వాత ఆవిడ చాలా క్లియర్గా గమనించగలరా ఆ విషయం, తర్వాత చెప్పారా అంటే ఈ విషయం ఆవిడకి తెలియలేదు కానీ, మీరు ఈ విషయం ఆవిడకి తెలియలేదు కానీ నేను ఎప్పుడు చెప్పలేదు కానీ, బట్ ఈ కుర్రవాడు పనిచేస్తాడు బాగా సిన్సియర్గా ఆవిడ దృష్టిలో పడ్డా అని ఆవిడ దృష్టిలో పడింది. ఆ తర్వాత నన్ను వాళ్ళ సినిమాకి నాగేశ్వరం నెక్స్ట్ మన సినిమాకి పెట్టుకుందాం అని ఆవిడ చెప్పారు. ఇప్పుడు మీరు ఒక లేడీని తీసుకెళ్లారు కదా ఆ తాళాల గుర్తు ఎవరైతే ఇచ్చారు, విజయ నిర్మల గారు వాళ్ళకి జనరల్గా ఏంటంటే యాక్టర్లుగానే తెలుసు సినిమాలో అంటే బయట పబ్లిక్కి, సో ఆవిడే డైరెక్టర్ అని ఆవిడ చెప్పినప్పుడు ఆవిడ రియాక్షన్ ఏంటి, ఆ లేడీ రియాక్షన్? ఆ సీన్ జరగలేదండి, ఎందుకంటే ఈవిడ తీసుకెళ్ళి నేను ఈ లైట్లు అవన్నీ లైట్లు వెనకాల ఉంటే కనపడరు ఆర్టిస్టులు ఎవరికి, ఈవిడ మా మేడంని చూడడం కానీ ఈవిడ ఇది ఏం జరగలేదు. ఆ సీన్ అయ్యేంత వరకు ఉంచి తర్వాత ఆవిడకి తాళాలు గుర్తిచ్చి ఇంక మీరు బయలుదేరండి, నెక్స్ట్ సీన్కి మళ్ళీ కావాల్సిన తాళాలు గుర్తి మెడ్రాస్ నుంచి తెప్పించుకున్నాం. సో ప్లానింగ్ అనేది పక్కాగా చేసేవాళ్ళు, అలాగే స్టార్ కాస్టింగ్ ఎంత భారీగా ఉన్నా కానీ వాళ్ళందరినీ కూడా అంటే ఒక ఫ్రేమ్లో పెట్టి కానీ అట్లా అలా ఏమైనా ఇబ్బంది ఎదుర్కొన్నారా, లేకపోతే అంటే వాళ్ళు ఎస్విఆర్ లాంటి వాళ్ళు, గుమ్మడి లాంటి వాళ్ళు, మీరు ఎందాక చెప్పారు అంజలి దేవి గారు లాంటి వాళ్ళు, సో ఇంకా పెద్ద పెద్ద ఆర్టిస్టులను కూడా ఆవిడ హ్యాండిల్ ఎలా చేసేవాళ్ళు హ్యాండిల్? ఆవిడ ఆవిడకి అసలు కన్ఫ్యూజనే ఉండేది కదండి, ఎందుకంటే సీను ముందు రోజే ఆవిడ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ప్రిపేర్ అయ్యి రైటర్ ఎవరైతే ఉన్నారో రైటర్తో ఒకటికి రెండు సార్లు కూర్చునేవాళ్ళు. నాకు తెలిసి మా సినిమాకి మహారథి గారు భోగిమంటలకి, తర్వాత సినిమాకి మోదుకూరు జాన్సన్ గారు, ఓకే అది ఒక కన్నడ రీమేక్ అయితే ఆవిడ సీన్ మొత్తం చదువుకొని ఆవిడకున్న క్వశ్చన్స్ ఏదైనా డౌట్స్ ఏదైనా ఉంటే దాన్ని క్లారిఫై చేసుకున్నారు. ఓకే చేసుకొని ముందు రోజే ఆవిడ నైట్ షార్ట్ డివిజన్ చేసుకుని సెట్లోకి వచ్చేవారు, అంటే సెట్లోకి వచ్చి ఆవిడ ఆ సీన్ పేపర్ మాకు ఇస్తే ఆల్మోస్ట్ మేము దాని మీద దాన్ని బట్టి అంటే ఇప్పుడు నా సెక్షన్లో మీరు ఉన్నారు కెమెరా ఇక్కడ ఉంది ఇక్కడ ఉన్న షాట్లన్నీ తీసేసేవారు ఆవిడ. ఓకే అంటే మేము వరుసగా ఒక్కొక్క షాట్ చెప్తుంటే దాని డైలాగ్ ముందు వెనకలన్నీ చెప్పేసి చేసేవారు, వైడ్ షాట్ పెడితే వైడ్లో ఏమున్నాయో అవి మొత్తం తీసేవారు. అంటే టైం సేవింగ్ అనేది చాలా విపరీతమైన, ఫాస్ట్గా తీసేవారు ఆవిడ. బేసిక్గా ఆవిడ ఆర్టిస్టు, మేము డీల్ చేసే ఆర్టిస్టులు అందరూ కూడా పెద్ద ఆర్టిస్టులే, వాళ్ళకి పెద్ద వన్ మోర్లు చేయాల్సినంత అవసరం ఉండేది కాదు. ఎంత ఎంత పెద్ద మంది ఎక్కువ మంది ఉన్నా ఎంత పెద్ద ఆర్టిస్టులు ఉన్నా కానీ ఆవిడ అసలు కన్ఫ్యూజన్ కానీ కంగారు కానీ ఏముండేది కాదు, చాలా క్యాజువల్గా కూల్గా చేసుకునేవారు. అలాగే ఆ సినిమాకి ఎన్ని రోజులు అంటే ఎన్ని వర్కింగ్ డేస్ పట్టింది ఆ సినిమా? నాకు తెలిసి ఆ సినిమా 30 డేస్లో అయిపోయిందండి. ఓకే రాజమండ్రిలో షెడ్యూల్ చేసామండి, రాజమండ్రి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ చెన్నైలో కొన్ని డూప్ షాట్లు చిన్న ఫైట్ షాట్లు అవి తీసాం, మొత్తం 30-32 డేస్లో అయిపోయేది. ఓకే ఆవిడ ఇంకా 24 క్రాఫ్ట్స్ మీద ఆవిడకి ఎలాంటి పట్టు ఉండేదండి? ఇప్పుడు ఒక డైరెక్టర్ అంటే 24 క్రాఫ్ట్స్ మీద ఒక కమాండ్ ఉండాలి అని ఒక ఇది, సో ఆవిడ ఎవరి దగ్గర కూడా అసిస్టెంట్గా కూడా చేయలేదు, కేవలం ఆవిడ ఇంట్రెస్ట్ కొద్దీ అంటే ఆవిడ యాక్ట్ చేస్తూనే ఆ షా మేము కొన్ని చోట్ల చదవడం కానీ వినడం కానీ దాన్ని బట్టి ఆవిడ యాక్ట్ చేస్తూనే డైరెక్టర్స్ ఎవరైనా షార్ట్ గ్యాప్లో ఆవిడ మెళకువలు నేర్చుకునే చూస్తూ ఉండేవాళ్ళు, ఎలా పెట్టేవాళ్ళు కెమెరా యాంగిల్స్ కానీ అని విన్నాను. సో ఎట్లా ఉండేది ఆవిడ కమాండ్? అయితే ఆవిడ నాకు తెలిసిన 7th ఇయర్ 8th ఇయర్లోనూ అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, సో ఆవిడకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అన్ని శాఖలను అబ్జర్వ్ చేసి ఉండేవారు అనుకుంటున్నాను నేను. ఓకే కాకుండా ఫస్ట్ సినిమా ఆవిడ మీనా ఒక నవల, ఆ నవలను ఆవిడ ఓన్ చేసుకుని తీసి దాన్ని తీస్తాను అనుకున్నప్పుడు కృష్ణ గారి సపోర్ట్ ఉంది, దాన్ని చాలా చక్కగా డీల్ చేశారు. అది పెద్ద హిట్ సినిమా, నేను అప్పటికి మెడ్రాస్ కూడా వెళ్ళలేదు, చాలా పెద్ద హిట్. ఆ తర్వాత నెమ్మదిగా ఇంకా అలవాటు అయిపోయింది ఆవిడకి,
అంటే ఆవిడకి అన్ని ఆవిడకి మ్యూజిక్ సెన్స్ ఉందండి. ఎందుకంటే బేసిక్గా ఆవిడ డాన్స్ నేర్చుకుంది, భరతనాట్యం చిన్నప్పుడే నేర్చుకున్నారు కాబట్టి డాన్స్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ మందికి సంగీత జ్ఞానం ఉంటుంది. సో మ్యూజిక్ సెన్స్ ఉంది. రైటింగ్ పరంగా డైలాగ్ రైటర్ రాసిన దాన్ని తగ్గించాలా పెంచాలా అనేది కూడా ఆవిడ చెప్పగలిగేది. అట్ ది సేమ్ టైం ఎడిటింగ్ సెన్స్ ఉంది. ఈ మూడు సెన్స్లు తనకు ఏం కావాలో అది కెమెరామెన్కి చెప్తే, అంటే మాకు పుష్పాల గోపికృష్ణ లక్ష్మణ్ గోరి ఇద్దరు కెమెరామెన్లు పనిచేసేవారు మేడం దగ్గర. ఓకే, వాళ్ళు విపరీతంగా మేడంని ప్రేమించారు, మేడం వాళ్ళని ప్రేమించేది. అంటే పని రాబట్టుకోవడం అనే విషయంలో చాలా చాలా తెలివితేటలుగా బిహేవ్ చేసేది ఆవిడ. ఓకే, అంటే చాలా అంటే వర్క్హాలిక్ డెడికేషన్తో పనిచేసేవాళ్ళు. వర్క్హాలిక్ అండి, వర్క్హాలిక్. ఆవిడంటే చాలామందికి సెట్లో భయపడుతూ వచ్చేవాళ్ళు. అంటే మిగతా వాళ్ళ టైం 9:00 కాల్ షీట్ అంటే 9:00 వచ్చేవాళ్ళు, 9:30 9:40 కొంచెం లేట్ అయినా కూడా మా మేడం సెట్ అంటే మాత్రం 8:55 రెడీగా ఉండేవాళ్ళు. అంటే ఆవిడ చాలా సింపుల్గా అనేది, పణం వాంగలే అనే, అంటే డబ్బు తీసుకోవట్లా, డబ్బు తీసుకుని పనిచేస్తున్నారు కదా, రావాలి కదా టైంకి, ప్రొడ్యూసర్కి డబ్బు వేస్ట్ అవుద్ది కదా అని చాలా సింపుల్గా అనేది. ఈ మాట అనిపించుకోవడానికి ఇష్టపడేవాళ్ళు కాకుండా వచ్చేసేవాళ్ళు అందరూ. రైట్, శివనాగేశ్వర గారు, సో ఆవిడ 44 సినిమాలు చేశారు డైరెక్టర్గా. సో ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని సెట్ చేశారు. అవునండి. సో ఈ 44 సినిమాల్లో మీనా దగ్గర నుంచి మొదలు పెడితే మీకు బాగా నచ్చిన సినిమాలు ఏంటి? నాకు ఆవిడ తీసిన మీనా, దేవదాస్ సినిమా నాకు బాగా నచ్చిందండి. చాలా అంటే పాటలు కానివ్వండి, ఆవిడ అరుదురు గారు రాశారు పాటలన్నీ. అంటే ఆవిడకి రమేష్ నాయుడు గారు అంటే చాలా ఇష్టం, మ్యూజిక్ అంతా ఆయన చేశారు. ఆ సినిమా చాలా బాగా తీశారు ఆవిడ. కాకపోతే ఏంటంటే అప్పుడు ఆ సినిమా జరుగుతుంది. ఏ పరంగా బాగా తీశారని అంటారు? అంటే ఏ పరంగా, అంటే ఆవిడ డైరెక్టర్ స్కిల్స్ ఎట్లా, ఏ పరంగా దాన్ని బాగా తీశారని మీరు చెప్తున్నారు? నేను చూశాను. ఓకే, అంటే నేను అంటే నాకు నేను ఊహ తెలిసిన ఎర్లీ డేస్లో దేవదాస్ పాత్ర చూసుంటాను. నాకు బాగా తెలిసిన తర్వాత నేను గుంటూరులో చూశాను. అప్పుడు ఏం జరిగిందంటే ఈ దేవదాస్ రిలీజ్ అయినప్పుడు పక్కనే ఆ దేవదాస్ కూడా రిలీజ్ చేశారు. అది ఒక రకమైన చెడు సంప్రదాయం అని అనిపించింది. సో లేకపోతే అది మంచి హిట్ సినిమా ఆవిడ. రైట్, మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం నాగేశ్వర గారు, మనం చిన్న బ్రేక్ తర్వాత. విజయ నిర్మల్ గారితో ఉన్న అనుబంధాన్ని మనకి గుర్తు చేస్తున్నారు శివనాగేశ్వరరావు గారు, ప్రముఖ దర్శకులు ఆయన స్టూడియోలో ఉన్నారు. సో శివనాగేశ్వర గారు, మీరు భోగి మంటలు తర్వాత అంతం కది దారం రెండు సినిమాలు పనిచేశారు. సో ఈ సినిమాకి వచ్చేటప్పుడు అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా, తర్వాత కంపెనీ ఆర్టిస్ట్గా ఉన్న మిమ్మల్ని ఆవిడ అసిస్టెంట్ డైరెక్టర్గా ఆవిడ స్టాఫ్లోకి నన్ను తీసుకున్నారు. ఓకే, అంటే నాకు అది ఒక రకమైన అచీవ్మెంట్. అంటే ఒక కంపెనీ అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి ఆ డైరెక్టర్ మన్ననలు పొంది మళ్ళీ ఆవిడ దగ్గర పనిచేయడం అంటే నేను అది గొప్పగా ఫీల్ అయ్యే విషయం. ఓకే, అయితే ఈ అంతం కాది దారం అనేది ఒక కన్నడ సినిమా అండి, రీమేక్. ఓకే, ఆ సబ్జెక్ట్ కొనుక్కొని తీశారు. అంత అని కన్నడలో మంచి హిట్ అయింది, అంబరీష్ చేశాడు ఆ సినిమా. దాన్ని కృష్ణగారితో చేశాం. సో దానిలో ఏంటంటే కృష్ణగారు డ్యూయల్ రోల్, అంటే ఒక క్యారెక్టర్ విలను బీఎడ్ అది పెట్టుకుంటాడు అనమాట. సో అప్పట్లో ఏంటంటే ఆ బీఎడ్కి ఒక గమ్ రాసి దాన్ని అంటించేసేవాళ్ళు. అది రాస్తున్నప్పుడు కృష్ణగారు చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఇది దాదాపు అల్లూరి సీతారామరాజు తర్వాత మళ్ళీ అంత పెద్ద గడ్డం పెట్టింది అనుకుంటాను. తెలియకుండా ఆయనకు ఒక రకమైన అంటే కంఫర్ట్గా ఉండేవారు కాదు ఆ గడ్డం బీఎడ్తో, ఆ బీఎడ్ ఉన్నప్పుడు ఆ సీక్వెన్స్ చేసేటప్పుడు ఆయన చాలా కోపంగా ఉండే పద్ధతిలో ఉండేవారు. అది మేడం కాబట్టి కొంచెం కంఫర్ట్గా మేము చేయగలిగాము. అయినా కూడా ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. సరే, మొత్తం మీద అది ఫినిష్ అయిన తర్వాత ఇంకోటి ఏంటంటే ఆవిడ ఆర్ఆర్ ప్రింట్ అని ఉంటుంది. ఆర్ఆర్ ప్రింట్ అంటే మనం ఇప్పుడు మనకి విహెచ్ఎస్ లేకపోతే డివిడి ఎలా ఉందో అప్పుడు ఆ ఒరిజినల్ తాలూకు ఆ సినిమా మా దగ్గర ఉండేది ఎయిటీకినోడ్లో. ఓకే, సో రేపు ఏం సీన్లు తీస్తున్నాము అనేది మేము చెప్తే ఆవిడకి ఆ ముందు రోజు నైట్ 8:00 వచ్చి ఆ సీన్లన్నీ ఒకసారి చూసుకునేది. అంటే ఫస్ట్ రీల్లో అంటే రీల్ ఇలా థ్రెడ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది కట్టేవాడు, దాన్ని అది చూసుకునేది, అది దాన్ని ప్లే చేస్తే అది చూసి రేపు తీసే 6 సీన్లు 7 సీన్లు ఆవిడ చూసుకొని వెళ్ళి అప్పుడు మధుకూరి జాన్సన్ గారు రాసిన సీన్లు చదివి. ఓకే, ఆవిడ కన్నడ వర్షన్ ట్రాన్స్లేషన్ కూడా పెట్టుకునేది, రెండు కలిపి పెట్టుకొని ఈ జాన్సన్ గారు రాసిన దాంట్లో ఇంకేమైనా కరెక్షన్స్ ఉంటే మళ్ళీ ఆయన్ని పిలిపించుకొని కరెక్షన్ చేసుకొని షార్ట్ డివిజన్ చేసి మళ్ళీ సెట్కి వచ్చేవారు. ఓకే, సో అందుకని అది డబల్ యాక్షన్ అయినా ఇంకోటైనా చాలా కంఫర్ట్గా తీయగలిగేవాళ్ళు. దాన్ని కూడా చాలా ఫాస్ట్గా షూటింగ్ చేసాం.
దానికి సెన్సార్కి వచ్చేసరికి ప్రాబ్లం అయిందండి. ఎట్లాంటి ప్రాబ్లం వచ్చింది అంటే ఒక వెర్షన్లో సెన్సార్ అయిపోతే సౌత్ ఇండియా లాంగ్వేజ్లో మిగతా లాంగ్వేజ్కి అంత ప్రాబ్లం ఉండకూడదు. కానీ అప్పట్లో ఏంటంటే మా బ్యాడ్ లక్ సుందరం అని కొత్తగా ఆఫీసర్ అయ్యాడు ఆయన. ఓకే, అంతకుముందు అసిస్టెంట్ ఆఫీసర్ హోదాలో ఉండేవాడు. మొత్తం మీద ఎందుకో ఈ సినిమా మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి దానిలో హీరో నెయిల్స్ ఇలా పట్టకార్త లాగి కింద పడేస్తుంటారు హీరోని కట్టేసి. అలాంటి కన్నడలో ఉన్నాయి, అవన్నీ యాక్సెప్ట్ చేశారు. ఓకే, అవన్నీ తీసేయమంటాడు ఈయన. సో అప్పుడు కృష్ణ గారు విజయనమ్మ గారు కారులో సెన్సార్ ఆఫీస్కి, నేను పద్మనాభం అని మా మేనేజర్ ఉండేవాడు విజయనమ్మ గారి దగ్గర పర్మనెంట్ మేనేజర్, మేమిద్దరం కారులో వెళ్తే ఓకే ఆ సుందరవాణి ఆయనతో ఆర్గ్యూ చేస్తే చాలా రకాలుగా అంటే కృష్ణ గారు విజయనమ్మ గారు ఇద్దరు కలిసి ఆ సుందరవాణి ఆయన్ని కన్విన్స్ చేసే ప్రయత్నాల్లో మొత్తం మీద 38-40 దాదాపు కట్లు ఇస్తే దాన్ని 18కి తగ్గించి తీయమన్నారు. సో ఇదంతా కలిపి ఒక 6 రోజులు రెగ్యులర్గా సెన్సార్ ఆఫీస్కి వాళ్ళిద్దరితో పాటు నేను కూడా వెళ్ళేవాడిని. ఓకే, సో అట్లాంటి ఇబ్బందులు ఏదైనా వచ్చినప్పుడు మీరు అన్నారు కదా కన్విన్స్ చేసేటప్పుడు ఆవిడ ఎలా, అంటే మనకు ఒక ఇది వస్తుంది అంటే ఒక సొంత సినిమాని ఇలా తీస్తున్నప్పుడు వాళ్ళు ఏదైనా అభ్యంతరం చెప్తే ఒకనొక టైంలో వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు కొంచెం సహనం కూడా కోల్పోయే పరిస్థితి ఉంది, అట్లాంటప్పుడు వాళ్ళతో ఎలా డీల్ చేసేవారు? చాలా కూల్గా డీల్ చేసేవారు, అంటే లాజికల్గా మాట్లాడేవారు. ఇప్పుడు వేరే లాంగ్వేజ్లో హిట్ అయింది అది, ఆ సినిమాలో ఉంది, అది ఉన్నదాన్నే మేము తీసాం, కొత్తగా ఏం తీయలేదు కదా, మీరు ఎందుకు దీన్ని అక్కడ ఆడియన్స్ ఇక్కడ ఆడియన్స్కి అంత తేడా అంటే కన్విన్సింగ్ అనే మాట్లాడేవాళ్ళు. అంటే ఒక దశలో ఏంటంటే మనకి లోపల ఎంత కోపం ఉన్నా కానీ ఆవిడకి ఉన్నా కానీ కృష్ణ గారికి ఉన్నా కానీ అది వాళ్ళ ముందు బహిర్గతంగా చెప్పకూడదుగా, కూల్గా కామ్గానే చేయించేసుకున్నాం. సెన్సార్ అనేది అంటే వాళ్ళు ఆ సెన్సార్ ఆఫీస్కి రావడం ఫస్ట్ టైం. ఓకే, అవసరం లేదు అసలు, జనరల్గా డైరెక్టర్ని పిలిస్తే కొన్ని క్వశ్చన్లు అడుగుతారు, ఇది తీసేద్దాం అనుకున్నారంటే కన్విన్స్ చేస్తే వదిలేస్తారు. ఫస్ట్ టైం కృష్ణ గారు విజయ్ గారు కలిసి సెన్సార్ ఆఫీస్కి వచ్చారనమాట అప్పుడు. అలాగే ఆ సినిమాకి సంబంధించి ఒక అంటే కృష్ణ గారిని డీల్ చేసేటప్పుడు ఒక యాక్టర్గా ఎట్లా ఉండేవాళ్ళు, అంటే ఇప్పుడు ఆయన బయట కృష్ణ గారు విజయన్ వైఫ్ అండ్ హస్బెండ్, సో సెట్లో ఎలా ఉండేవాళ్ళు ఆయన? సెట్లో అసలు ఆవిడ డైరెక్టరు ఆయన హీరో అంతే, అంతకుమించి వేరే ఏదైనా ఏ విధమైన ఇది ఉండేది కాదు. మేము వెళ్ళి షార్ట్ రెడీ అంటే వచ్చేవాడు, లేదు కృష్ణ గారికి కొంచెం టైం ఉంది ఒక 1/2 అవర్ పడుతుంది ముందు వెళ్ళి చెప్పండి అంటే, అప్పట్లో ఏంటంటే మేము ఆర్టిస్టులకి 1-2 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుందంటే ముందే చెప్తే వాళ్ళు వేరే ఎంగేజ్ అయిపోతారు. ఓకే, అలాంటి జరిగాయి. 6:00 వరకు ఆయన పనిచేసేవారు, 6 దాటిన తర్వాత చేయాల్సి వచ్చిన పరిస్థితి ఏదైనా ఉంటే కో డైరెక్టర్ మా శేషు అని ఉండేవాడు, ఆయన వెళ్ళి కన్విన్స్ చేస్తే ఆయన ఇంకో గంట అదనంగా పనిచేసేవాడు. అలాగే విజయ నిర్మల గారు డైరెక్టర్గా ఒక నటిగా అంటే ఇప్పుడు 2 పాత్రల్లో చేసేవాళ్ళు, అక్కడ కొన్ని కొన్ని సార్లు ఆ డైరెక్షన్లోనే యాక్ట్ చేసేవాళ్ళు, అట్లాంటి సందర్భాల్లో మీరు ఏమన్నా అంటే సినిమా మీరు అలాంటి సినిమాలకు మీరు ఏమైనా పనిచేస్తారు, ఆవిడ యాక్టింగ్ పరంగా చూస్తే ఎట్లా అనిపించేది, ఒక డైరెక్టర్గా ఎట్లా అనిపించేది మీకు? అంటే నేను చేసిన సినిమాలోనే ఈ అంతం కాయ ఆరంభంలోనే ఆవిడ కృష్ణగారి వైఫ్ క్యారెక్టర్ చేశారు, ఆవిడ ప్రెగ్నెంట్ లేడీ, ఆ ప్రెగ్నెంట్ మీద కూడా విలన్ తంతాడు. సో ఆవిడ క్యారెక్టర్ చేస్తూ ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు మా స్టార్ట్ సౌండ్ అనేది మా కో డైరెక్టర్ చెప్పేవాడు, తను చేసేది మళ్ళీ వచ్చేస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఇస్ డైరెక్టర్ లాగా బిహేవ్ చేసేది ఆవిడ, రెండు కోణాలు రెండు రకాలుగాను బిహేవ్ చేసేది. అలాగే ఆవిడ సినిమాలు చూస్తే మొత్తం కూడా అంటే ఆ సినిమాల్లో స్త్రీ పాత్రలకి క్యారెక్టర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది, కుటుంబ చిత్రాలు కూడా ఉండేది. సో అంతగా ఒక అంటే తక్కువ బడ్జెట్ కూడా ఉండేది, సో అలాంటి అలా తీయడము అంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లా తీసేవాళ్ళు అట్లాంటి సినిమాలు అంటే లో బడ్జెట్ తక్కువ బడ్జెట్తో పక్క ప్లానింగ్తో? అంటే ఆవిడ ప్లానింగ్ అనండి, అంటే ఇప్పుడు 50 రోజుల్లో తీసే సినిమాని 30 రోజుల్లో తీస్తే 20 రోజులకి అయ్యే ఖర్చు తగ్గుద్ది కదా, 20 రోజులకి ఆర్టిస్టులకి ఇచ్చేది దానికంటే కూడా మనం డైలీ పెట్టే ఖర్చు ఇవన్నీ తగ్గుతాయి కదా. అందుకని ఎక్కువ మంది ప్రొడ్యూసర్లు ఆవిడని సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. అంటే 50 సినిమాలు దగ్గర దగ్గర చేసిందంటే కారణం ఏంటంటే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఆవిడ బేసిక్గా, అంటే మాకు ఆవిడ నేర్పింది కూడా నిర్మాత అనేవాళ్ళు లేకపోతే ఎవరూ ఏ పని చేయలేము. సో నిర్మాత అనేవాడిని బ్రతకనివ్వాలి, అతను జాగ్రత్తగా చూసుకోవాలి, అతనికి 1 రూపాయి లాభం వచ్చేలా చేయాలి అనేది అని చెప్తూ ఉండేది మాకు ఆవిడ. అలాగే ఆవిడ చూస్తే ఒక స్త్రీ అంటే కృష్ణ గారి జీవితంలో విజయ నిర్మల గారి అంటే ఆయన విజయాలు విజయ నిర్మల కంట్రిబ్యూషన్ ఎంతవరకు ఉంది అంటారు? బయట సినిమాల్లో ఆవిడ ప్రమేయం ఉండేది కాదండి అసలు నాకు తెలిసి, ఎందుకంటే కృష్ణ గారు ఏప్రిల్ మే నెలలో ఓన్లీ సాంగ్సే చేసేవాళ్ళు. ఓకే, మీకు ఐడియా ఉందా? ఏప్రిల్ వెళ్ళేవాళ్ళు ఊటీలో ఏప్రిల్ మే నెలలో ఆయన పనిచేస్తున్న ఆయన యాక్ట్ చేస్తున్న సినిమాలు అన్నిటి తాలూకు సాంగ్స్ అక్కడ జరుగుతూ ఉండేవి. అంటే ఒక సినిమాలో 4-5 సాంగ్స్ ఉండేవి, అంటే 5 సాంగ్స్ ఉంటే 5 మూడు 15 రోజులు ఒకళ్ళకి, ఇంకో 15 రోజులు ఇంకోళ్ళకి, తర్వాత 2 నెలలు ఇంకో 15 రోజులు అట్లా. డాన్స్ మాస్టర్ దాదాపు ఇద్దరు
లేదా ఒక సినిమా మాస్టర్ అని ఉండేవాడు సీను, ఆయనే ఉండేవాడు ఎక్కువ కృష్ణగారి సినిమాలకు, వాళ్ళు ఉండేవాళ్ళు. మేడం ఈ రెండు నెలలు కృష్ణగారితోనే ఉండేది, రూమ్లో ఉండేది ఆవిడ. ఏ వేరే డైరెక్టర్ లొకేషన్కి వచ్చేది కాదు. డే టైంలో ఆవిడ కర్రీ ప్రిపేర్ చేసి లొకేషన్ పంపించేది కృష్ణగారి కోసం సపరేట్గా. నైట్ టైము ఆవిడ కుక్ చేసేది, అంటే చాలా మంచి కుక్ ఆవిడ. చాలా బాగా చేస్తారు, చాలా వంట అద్భుతంగా చేస్తారు. ఎప్పుడైనా రుచి చూసారు ఆవిడ వంట? చాలాసార్లు ఆవిడ అసిస్టెంట్ డైరెక్టర్ని ఆవిడ విపరీతమైన ప్రేమ అండి. ఆవిడ వడ్డించిని తీసుకొచ్చి మాకు వండిని అన్నీ మాకు వడ్డించేది. తర్వాత ఇంకొక ప్రత్యేకమైన సందర్భం ఏంటంటే కృష్ణగారి బర్త్డే. ఓకే. ఎవ్రీ ఇయర్ కృష్ణగారి బర్త్డే నేను ఆవిడ దగ్గర పనిచేసిన దాదాపు 3 సంవత్సరాలు. బర్త్డే రోజు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ నైట్ డిన్నర్ వరకు కూడా ఆవిడ ఇంట్లోంచి వచ్చేది. అంటే ఇక్కడ ఇల్లు అయితే ఎదురు, ఆ ఇంటి ఎదురుగానే విజయకృష్ణ ఆఫీసు. ఓకే. దానిలో సెకండ్ ఫ్లోర్లో డబ్బింగ్ థియేటర్ కమ్ ప్రివ్యూ థియేటర్ ఉండేది. సో కృష్ణగారి బర్త్డే రోజు ముందు రోజే ఆవిడ, అంటే చాలా వెల్ ప్లాన్డ్ అనమాట, ఒక 5-6 రకాల సినిమాలు కృష్ణగారి, మోసగాళ్ళకు మోసగాడు, పాడి పంటలు, అల్లూరి సీతారామరాజు, ఇలా ఒక 5-6 సినిమాలు తెప్పించి క్యాబిన్లో పెట్టించేది. సో మేము వెళ్తే మార్నింగ్ కృష్ణగారికి బొకేలు మేము ఇచ్చేవాళ్ళం కాదు, ఎవరో బొకే తీసుకొచ్చేవాళ్ళు, మేము మాత్రం హ్యాపీ బర్త్డే అని చెప్పేవాళ్ళం. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళం, మా ఇష్టం వచ్చిన సినిమా ఆవిడ చూసుకునేవాళ్ళం. మళ్ళీ లంచ్ టైంలో ఆవిడ వండినవి పంపించేది, ఆవిడ చికెను ఫిష్ అవన్నీ చాలా బాగా చేసేవారు. సో అవన్నీ తిని మళ్ళీ నెక్స్ట్ ఇంకో సినిమా ఏం చూద్దాం అనేది. దాంట్లో మళ్ళీ లాటరీ, ఎవరు మెజారిటీ ఎవరు, అంటే మా ఆవిడ దగ్గర పనిచేసే స్టాఫ్ అంతా ఉండేవాళ్ళం. సో అలా ఒక పండగలాగా ఉండేది మాకు కృష్ణగారి బర్త్డే అంటే. అలాగే మళ్ళీ ఒక ఆవిడ యాక్టర్గా ఆవిడ చూస్తే, ఆవిడ కెరీర్ చాలా చిన్న ఏజ్లోనే స్టార్ట్ చేశారు యాక్టర్గా. అవునండి. పాండురంగ మహత్యం స్టార్ట్ చేశారు, కానీ ఆవిడ స్టార్ట్ యాక్ట్ చేసిన అన్ని కూడా చిన్న తనంలో స్టార్ట్ అని మగ వేషాలు వేశారు. ఆ తర్వాత కూడా చాలా హీరోయిన్గా చాలా క్యారెక్టర్స్ చేశారు. కృష్ణగారి పక్కన 50 సినిమాలు నటించారు. నిజంగా చూస్తే ఏ అంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక హీరో హీరోయిన్ ఒకే అన్ని సినిమాల్లో నటించిన దాఖలా ఎట్లా కనిపించాలి? లేదు లేదండి. అవును, వాళ్ళిద్దరికి అంత అద్భుతమైన కెమిస్ట్రీ కుదిరింది. ఇక అది వాళ్ళ జీవితానికి కూడా అది అప్లై అయింది. అలాగే మీరు ఒక డైరెక్టర్గా ఆవిడ డైరెక్షన్లో గమనించిన క్వాలిటీస్ ఏంటి? అంటే ఆవిడ నాకు ఆ డైరెక్షన్లో ఇట్లాంటి క్వాలిటీస్ నచ్చుతాయి. నేను ఆవిడ దగ్గర బేసిక్గా నేర్చుకుంది ప్రొడ్యూసర్ అనేవాడు బాగా కోరాలి ఫస్ట్. ప్రొడ్యూసర్ అనేవాడు ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ఏ పని చేసినా కూడా అది నంబర్ వన్ అండి. అది నేను బాగా గుర్తుపెట్టుకునే అంశం. రెండోది ఏంటంటే 5 రోజుల్లో తీయాల్సిన దాన్ని 5 రోజుల కంటే తక్కువలో ఎందుకు తీయకూడదు అనే ప్రయత్నం చేయొచ్చు కదా అనే యాటిట్యూడ్ ఉండేది ఆవిడకి. అది చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ఆవిడ థింకింగ్ ఎలా ఉండేది అంటే, అప్పుడు ఆవిడ తీసిన సినిమాలు కానీ ఆవిడ తీసిన సినిమాలోని పాత్రలు కానీ కొంచెం బియాండ్ అంటే కొత్త తరహాగా అప్పుడున్నటువంటి ఆడవాళ్ళు అంటే అప్పుడున్న కాలానికి కాకుండా కొంచెం ముందు చూపుతో ఆలోచించడము, కొంచెం ఒక విప్లవాత్మకంగా అట్లా కొన్ని క్యారెక్టర్స్ కూడా ఉండేవి. కొన్ని ఆవిడ యాక్ట్ చేసిన క్యారెక్టర్స్ కానీ ఆవిడ డైరెక్ట్ చేసిన సినిమాల్లోని క్యారెక్టర్స్. అవునండి. ఆవిడ విజనరీ అంటే ఆవిడ ఆలోచన ధోరణి కూడా ఇప్పుడున్న దానికి భిన్నంగా ఏమైనా చేయగలమా అనే ఆలోచన ఎప్పుడు ఉండేదండి. అంటే అందుకనే ఆవిడ నవల్స్ చదువుకొని మంచి నవల్స్ ఏదైనా ఉంటే దాన్ని పికప్ చేసి దాన్ని చేద్దాం అనుకోవడం, శంకు తీర్థం చాలా మంచి సినిమా, దేవుడే గెలిచాడు అది చాలా మంచి సినిమాలు చేశారు ఆవిడ. అలాగే మీరు చెప్పారు ఇందాక బర్త్డే అంటే ఒక సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళు, కృష్ణగారి బర్త్డే కానీ విజయ నిర్మల బర్త్డే కానీ. అప్పుడు సెలబ్రేషన్స్ కాకుండా ఆవిడ ఫ్యాన్స్కి కానీ లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్స్గా మీలాంటి వాళ్ళకి కానీ లేకపోతే స్టాఫ్ కానీ ఎట్లాంటి విషయాలు చెప్పేవాళ్ళు? కేవలం సెలబ్రేషన్స్ అయినా లేకపోతే సర్వీస్ చేయాలి ఫ్యాన్స్ అంటే లేకపోతే సమాజానికి ఏదైనా చేయాలి ఇట్లాంటి మాటలు ఏమన్నా చెప్పేవాళ్ళు అట్లా? అంటే అప్పట్లో ఆవిడ మాకు సమాజానికి ఏమైనా చేయాలి అనేది చెప్పినట్టు నాకు గుర్తులేదు, కానీ ఆవిడని హెల్ప్ అంటూ ఎవడన్నా వచ్చి అడిగితే మాత్రం ఖచ్చితంగా చేసేది. అంటే దాన్ని పెద్ద ప్రచారానికి ఇష్టపడే, అపాత్ర దానాలు చాలా చేశారు, చాలా చేశారు, చాలా చేశారు, గుప్త దానాలు అని కూడా. ఇప్పుడు తన దగ్గర పనిచేసే స్టాఫ్లో ఎవరికో కూతురు పెళ్ళో ఏదో అంటే తెలియకుండా అతనికి దాదాపు 10,000 రూపాయలు అట్లా ఇచ్చేవాళ్ళు, అవన్నీ చేసేవారు ఆవిడ. సో విజయ నిర్మల గారు ఒక యాక్టర్గా డైరెక్టర్గా హ్యూమన్ బీయింగ్గా వీటిల్లో ఏది అంటే బెస్ట్ అంటే మీరు ఏం సెలెక్ట్ చేస్తారు అండి? ఆవిడ ఎలాగా ఒక డిఫైన్ చేస్తారు? ఆవిడ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండి ఫస్ట్. తర్వాత చాలా మంచి నటి, చాలా మంచి డైరెక్టర్, అంటే వెరీ గుడ్ ప్లానర్. ఈ 4 కలిస్తే విజయనమ్మ గారు అండి. అంటే నేను ఇప్పుడు మేడం అని చాలామందిని పిలుస్తూ ఉంటాం కదా, కొన్ని అవసరం కోసం పిలుస్తూ ఉంటాం, కొన్ని తప్పనిసరిగా పిలుస్తూ ఉంటాం, రకరకాలుగా మేడం అని పిలిచి సంబోధించబడాల్సిన పరిస్థితి మనకి వస్తుంది కదా.
నేను చాలా ఇష్టంగా మేడం అని పిలిచేది మాత్రం మా విజయనమ్మ గారినే. అలాగే మా యాక్టివిటీస్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక ఇండస్ట్రీలో ఒక పెద్ద దిక్కుగా కృష్ణ గారు విజయనిర్మణ గారు ఎలాంటి సూచనలు ఇచ్చేవాళ్ళు ఇండస్ట్రీ అంటే వాళ్ళు ఎన్నో సినిమాలు కూడా తీశారు, కొత్త కొత్త ట్రెండ్స్ని కొత్త కొత్త టెక్నాలజీని మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అట్లా వాళ్ళ యాక్టివిటీస్లో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు మా యాక్టివిటీస్లో కానీ? మా యాక్టివిటీస్లో ఉండేవాళ్ళు అండి. మా యాక్టివిటీకి సంబంధించిన అంటే దాని గురించి నాకు పెద్ద అంత నేను మా మెంబర్ని కాదు, మాకు సంబంధించిన ఏ విధమైన డైరెక్టర్ ఆవిడ అసోసియేషన్ మాకు సంబంధించిన ఏ విధమైన ఇది కావాలన్నా వాళ్ళు చేసేవాళ్ళు. తర్వాత మా డైరెక్టర్స్ అసోసియేషన్కి సంబంధించిన ఏ ఫంక్షన్కి పిలిచినా కానీ లాస్ట్ 50 ఇయర్స్ ఇది ఎప్పుడు మేము డైరెక్టర్ అందరిని పిలిస్తే వాళ్ళు ఇద్దరు వచ్చారు. ఇద్దరు డైరెక్టర్లే కదా, కృష్ణ గారు డైరెక్టర్, విజయనమ్మ గారు డైరెక్టర్, ఇద్దరు వచ్చారు. మా ఆఫీస్లో పెద్ద గ్రూప్ ఫోటో ఉంటుంది దాదాపు 100 మంది డైరెక్టర్లతో. మన లేడీ డైరెక్టర్స్ మనం భానుమతి గారు అప్పట్లో డైరెక్ట్ చేశారు, ఆవిడ తర్వాత సావిత్రి గారు చేశారు, తర్వాత విజయనిర్మల మీరు అన్నారు ఇందాక మేడం అని. సో అలాంటి స్టేజ్ చేర్ అలా పిలిపించుకున్న విజయ నిర్మల గారు, సో ఇలా ఇన్ని సినిమాలు 44 ఫిలిమ్స్ డైరెక్ట్ చేశారు, సో భవిష్యత్ తరాలకి ఆవిడ ఆవిడ జీతం ఎలా మనం తీసుకోవాలి, రాబోయే ఎవరైనా ఆవిడని స్ఫూర్తిగా తీసుకుని ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా ఉండాలండి? ఆవిడని ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకోవాలండి ఎవరైనా సరే, లేడీ డైరెక్టర్ కాదు, మేల్ డైరెక్టర్, ఫీమేల్ డైరెక్టర్ ఎవరైనా సరే. మేల్ డైరెక్టర్ ఎందుకు తీసుకోవాలంటే ఎలా ప్లాన్ చేయాలి, సినిమాని ఎలా తొందరగా తీయాలి, ఎలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎఫెక్ట్ రాబట్టాలి అనేది మేల్ డైరెక్టర్స్. ఫీమేల్ డైరెక్టర్స్ కంటే ఆవిడ ఆవిడని గురించి ఆలోచిస్తేనే ఒక శక్తి రావాలి, అటువంటి ఎనర్జీ ఉంది ఆవిడ దగ్గర. థ్యాంక్ యూ వెరీ మచ్ శివనాగేశ్వర గారు, విజయనమ్మ గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని అప్పటి సంగతుల్ని మా ప్రేక్షకులకి మరోసారి గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్, వి మిస్ అవర్ మేడం. ఇది వాళ్ళ ప్రత్యేక డిస్కషన్ చూస్తూనే ఉండండి ఏబిఎన్.